యాచితం అయాచితం లక్ష్మణ అనే ఆయన దాన ధర్మాలకు పెట్టింది పేరు. ఆయన భార్య మల్లమ్మ అన్ని విధాలా భర్తకు అనుకూలవతి. క్రమంగా లక్ష్మణ ఆస్తి కరిగిపోయి పేదవాడైపోయాడు. పూట గడవడం కోసం మొదట ఆయన పెరటిదొడ్లో కూరగాయల పాదులు పెట్టాడు. అవి విరగకాశాయి, కానీ అమ్మడం ఆయన వల్ల కాలేదు. దాన ధర్మాలకు అలవాటైన వాడు కదా, అందరిళ్లకు కూరగాయలు పంపాడు. తర్వాత ఆయన వాళ్లకి వీళ్లకి చదువు చెప్పాలనుకున్నాడు. శాస్త్రాలు బాగా చదువుకున్నాడని చాలా మంది ఆయన వద్దకు వచ్చి చదువుకునేవారు. ఇంటికి వచ్చిన వారికి పండో ఫలమో పానకమో ఇవ్వకుండా పంపలేడు. ఆ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పటం వల్ల ఒక్క పైసా ఆదాయం రాలేదు. ఇలా పని కాదనుకుని ఆయన ఒక రోజున గొడ్డలి తీసుకుని అడవికి వెళ్లాడు. రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మోపు కట్టి బయలుదేరిపోతుండగా ఒక పేదవాడు అక్కడికి వచ్చి, అయ్యా నేను కూటికి లేనివాణ్ణి, నా భార్య అర్ధాంతరంగా మరణించింది, బతికున్నంతకాలం దాన్ని సుఖపెట్టలేదు, ఇప్పుడు దహనానికి కట్టెలు కొనలేకుండా ఉన్నాను, తమరి దయతలిస్తే నా రోజులు బాగుపడ్డాక తమ రుణం తీర్చుకుంటాను అన్నాడు. లక్ష్మణ కట్టెలన్నీ వాడికిచ్చుకుని ఉత్త చేతులతో ఇల్లు చేరాడు. ఆయన జరిగినదంతా భార్యకు చెప్పి, ఒకరిని దేహి అని అడగలేము, వ్యాపారం చేయలేము, అడిగిన వారికి కాదనలేము, మనకు జీవితం దుర్భరం, ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మల్లమ్మ భర్తను సముదాయించి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, మీరు బెంగ పెట్టుకోకండి, చనిపోయేటప్పుడు మామయ్య చెప్పిన పని చేస్తే సరి అన్నది. లక్ష్మణ తండ్రి చనిపోయేటప్పుడు ఆయనతో, నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది, కానీ మంచి బుద్ధిని వదులుకోమని చెప్పలేను కదా, ఏ రోజు నీకు జీవితం దుర్భరం అనిపిస్తుందో ఆ రోజున శుచిగా స్నానం చేసి దైవ పూజ ముగించి రెండు చేతులతో నా పటాన్ని తాకు, ఆ వెంటనే ఇంటికొక బిచ్చగాడు వస్తాడు, వాడికి లేదనకుండా అడిగినదివ్వు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఈ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ అప్పటికి ఊరుకుని మర్నాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు. తండ్రి పటాన్ని రెండు చేతులతో తాకగానే ఆయనకు, గుప్పెడు గింజలు వేయి తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది. మల్లమ్మ డబ్బాలో చూడగా గుప్పెడంటే గుప్పెడే బియ్యం గింజలున్నాయి. ఆమె వాటిని తీసుకుని బిచ్చగాడికి వేయబోగా, ఒక్క గింజ నీ కుంచుకో తల్లి, అక్షయమవుతుంది అన్నాడు వాడు. ఒక గింజ మాత్రం తన కుంచుకుని మిగతావన్నీ బిచ్చగాడికి వేసింది మల్లమ్మ. తర్వాత ఆ గింజను డబ్బాలో వేసింది. ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఒకటేమిటి, చివరకు డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి. లక్ష్మణ మల్లమ్మ తమ దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవించసాగారు. తమ సౌఖ్యానికి కారణమైన ఆ బిచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది. వాడెవడు, ఎలా వచ్చాడు, వాడు వస్తాడని చనిపోక మునిపే మామగారికి ఎలా తెలుసు, వీటికి సమాధానం ఆమెకు తెలిసేది కాదు. కొన్నాళ్లయ్యాక బంధువింట్లో పెండ్లికి గాను లక్ష్మణ దంపతులు దూర ప్రాంతాల ఉన్న పట్నానికి వెళ్లారు. పట్నంలో పెండ్లి భోజనాలు అయ్యాక పేదలకు అన్నదానం జరిగింది. అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది. వాడినామే ఏకాంతంగా కలుసుకోవాలనుకున్నది. వడ్డన పనులు చూస్తున్న దూరపు బంధువుతో ఆమె, అన్నయ్య గారు భోజనాలయ్యాక ఆ బిచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపండి అన్నది. ఆయన ఆశ్చర్యపడి, వాడితో నీకేం పనమ్మా, కడుపు నిండా భోజనం పెట్టినా సరే ఏలోభి ఇంటికో వెళ్ళి బిచ్చమడుగుతాడు, రోజూ లేదన్నా వాడికి సిగ్గుండదు అన్నాడు. భోజనాలయ్యాక భోజనం పెట్టిన ఆయన చెప్పినా బిచ్చగాడు మల్లమ్మను కలుసుకోలేదు. వాడు హడావిడిగా తనకేదో పని ఉందని అక్కడినుంచి వెళ్లిపోయాడు. మల్లమ్మ కుతూహలంగా వాడేమి చేస్తాడో చూడాలని వాడిని అనుసరించింది. లక్ష్మణ కూడా ఆమెకు తోడుగా బయలుదేరాడు. బిచ్చగాడు అక్కడి నుంచి ఒక లోభి ఇంటికి వెళ్లాడు. ఆయన వాడితో
తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టిపోమన్నాడు. అక్కడి నుంచి వాడలా 2-3 ఇళ్లకు వెళ్లాడు. అన్ని చోట్ల వాడికి అలాంటి మర్యాదే జరిగింది. అప్పుడు లక్ష్మణ దంపతులు వాడిని సమీపించారు. మల్లమ్మ వాడితో, అయ్యా, మీరు సామాన్యులు కారు. మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తున్నాం. కాని తమరిలా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకోవడం దేనికి? హాయిగా మా ఇంట్లోనే ఉండవచ్చు కదా అన్నది. బిచ్చగాడు ఆమె వంక అదోలా చూసి, అమ్మా, మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది? 4 ఇళ్ళు తిరిగి లేదనిపించుకోవాలి. ఎవరైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకుని తనకేమీ లేదంటాడో అవన్నీ వాడికి పోయినట్టే. అలాంటివే మీ ఇంట చేరి అన్నింటినీ అక్షయం చేస్తున్నాయి అన్నాడు. లక్ష్మణ ఈ మాటలకు తెల్లపోయి, మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా? ఎందుకు అని అడిగాడు. ఈ ఆకారంలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది, నేను నీ తండ్రిని అన్నాడా బిచ్చగాడు. దానితో లక్ష్మణ మల్లమ్మ ఆయన్ను గుర్తుపట్టి వెంటనే కాళ్ల మీద పడిపోయారు. ఆయన వాళ్ళిద్దరినీ లేవదీసి, నేనుండగా మీకే ఇబ్బంది ఉండదు, ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు. కాని ఆ దంపతులిద్దరూ ఆయన తమ ఇంటికి వచ్చి ఉండాలని పట్టుపట్టారు. వెర్రివాళ్లలా ఉన్నారు మీరు. నేను చనిపోయి చాలా ఏళ్లయ్యిందని మరిచిపోతున్నారా అన్నాడు బిచ్చగాడు. అయితే ఏం, ఇప్పుడు మానవ రూపం ధరించారుగా అన్నది మల్లమ్మ. బిచ్చగాడు ఆమె కేసి జాలిగా చూసి, చనిపోయిన వాళ్లకు ఏ కోర్కెలు దిగులు లేకపోతే వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. నేను మాత్రం మీ ఇంట్లో పటాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను. మీ గురించి ఇంకా నాకు దిగులుగానే ఉంది. మీకు డబ్బెలా సంపాదించాలో తెలియదు. దాన ధర్మాలు చేసే మంచి గుణముంది. నేను సంపాదించి పెట్టిన ఆస్తి అయిపోయింది. మీకై మీరు సంపాదించటం నేర్చుకుని అందులోంచి కొంత దాన ధర్మాలకు వినియోగించడం అలవాటు చేసుకునేదాకా నేనిలా బిచ్చగాడిలా తిరక్క తప్పదు. అందుకోసం మానవ రూపం ధరించాను తప్ప మీ ఇంట్లో ఉండటానికి వీలు పడదు. అది ప్రకృతి విరుద్ధం అని మాయమయ్యాడు. తండ్రి చెప్పినది విని లక్ష్మణ కళ్ళనీళ్లు పెట్టుకుని భార్యతో, దాన ధర్మాలతో పేదవారిని ఆదుకుంటున్నానని భ్రమపడ్డాను. దానికోసం నా తండ్రినింతగా కష్టపెడుతున్నానని ఇప్పుడే గ్రహించాను. ఇక మీదట అయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యాచితమేనని తెలుసుకుని నేను స్వయంగా ధన సంపాదనకు పూనుకుంటాను. అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు. క్రమంగా లక్ష్మణ సంపాదన పరుడయ్యాడు. ఆయన అవసరంలో ఉన్నవారెవరికీ ఉండి కూడా లేదనలేదు. అలా అంటే తన డబ్బు మాయమై మరొకరి ఇంట చేరుతుందన్న భయం ఆయనకు లేదు. సొంత సంపాదన అంటూ లేకుండా అయాచితంగా లభించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులను ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకు బాధగా ఉండేది. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరెన్నో మంచి కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.